రెండు లక్షణాలు ఉన్నాయి. ప్రమత్తుడు కుటుంబాసక్త చేత సహా కుటుంబంపై ఆసక్తి కలిగిన చిత్తంతో ఉన్నటువంటి వాడి వద్దకు ఒకసారి ఒక వింతైనటువంటి లక్షణం వచ్చిపడిందయ్యా. అదేమిటంటే ఆససాదసవైకాలో యో ప్రియ ప్రియయోషితా, అప్పుడు వచ్చింది ఆయనకి ఏమిటంటే వాడికి ప్రియం కాదు వాడి భార్యకి ప్రియం కాని ఒకనొక ప్రారంభం దాపురించింది. అదేమిటంటే చండవేగుడు అని ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు చండవేగుడు, వాడిని ఎవరు ఆపలేరు, వాడు గంధర్వ నాయకుడు. వాడి దగ్గర 360 మంది గంధర్వ సైన్యం ఉందండి. అందులో 360 గంధర్వ పురుషులు, 360 గంధర్వ కాంతలు ఆ చండవేగుడికి. ఆయన గారు చాలా బలవంతులైనటువంటి వాడు. అలాంటి వాళ్ళతో కలిసి ఆయన నగరం వైపు వస్తున్నాడు. ఇప్పుడు దాడికి వస్తున్నాడు ఆయన. తే చండవేగానుచరా పురం జనపురం యదా, అతనికి యవ్వనం పూర్తవగానే జరిగింది ఇన్సిడెంట్. అంతవరకు బాగానే జరిగిపోతుంది. ఆ నిండు యవ్వనం పూర్తవగానే అప్పుడు ఇంతమంది మానవులు ఇత్యాదులందరూ తయారైన తర్వాత చండవేగుడు దాడి చేస్తున్నాడు గంధర్వసేనతో. గంధర్వసేన ఎంతమంది? 360 పురుషులు, 360 స్త్రీలు వాళ్ళతో వస్తున్నాడు. ఈ అనుచరులందరూ కూడాను ఇందులో ప్రవేశించి దోచుకోవడానికి ప్రారంభిస్తున్నారు. దాడికి రాగానే 9 ద్వారాలతో వారితో పోరాడుతున్నవాడు మాత్రం ఎంత సైన్య రక్షణ పెట్టినా 5 పడగల పాము వారితో పోరాడుతుందని ఇక్కడ. అది పోరాడుతున్నంతకాలం వీడు హాయిగా ఉన్నాడు, ద్వారాలు రక్షిస్తుంది కనుక తన పని తాను చూసుకుంటూ. కానీ క్రమక్రమంగా ఏం జరుగుతుంది? నీరసపడిపోతుంది ఆ సర్పం. ప్రజాగరుడు క్రమంగా క్షీయమానే స్వసంబంధ ఏకస్మిన్ బహుభిర్యథ చింతాం పరం జగామర్తస్సరాష్ట్రపురబాంధవ. క్రమక్రమంగా అది నీరసపడుతూ ఉంటే దేశానికి నగరానికి కూడా ప్రభు అయిన పురంజనుడికి బాధ చింత మొదలైంది. ఇంతవరకు పట్టణంలో హాయిగా గడిచిపోయింది, ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి బాధలు. ఇలా ఉంటున్న సమయంలో మొత్తం తన పట్టణంలో వాళ్ళిచ్చే కప్పంతో హాయిగా ఇంతకాలం భయం లేకుండా బ్రతికేశాడు, ఇప్పుడు భయం మొదలవుతున్నది. ఈ సమయంలో జరిగింది ఏంటంటే కాలుడికి, కాలుడైన మరొక ఆయన, ఈ శత్రువర్గం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీడి వాళ్ళు, కాలుడైన ఆయనకి జర అనే కుమార్తె ఉన్నది. పేరేమిటి? జర. చాలా బాగుంది కదా, మంచి పేరు. ఈ సర్పేలు మనవులు పూర్తి పెట్టేసుకుందని స్థిరపడిపోకండి, భాష రాదు కనుక. జర అంటే తర్వాత తెలుస్తుంది. ఆ జర అనే కుమార్తె, ఆమెకి పెళ్లి చేయడం కాలుడికి చాలా కష్టంగా ఉంది. ఎవడికి ఇద్దామని యాక్సెప్ట్ చేయట్లేదు. అంతే కదా, జరని నీకు ఇస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడండి? జరంటే ఇప్పుడు తెలిసింది కదా, ఎంత దాచుద్దామని దాచలేకపోతున్నా ముసలితనం. దాన్ని ఇస్తానంటే ఎవడు పుచ్చుకుంటాడు? కనుక ఈ కూతుర్ని ఇద్దామంటే ఎవడు పెళ్లి కొడుకు దొరకట్లేదు. పెద్ద సమస్య. కూతురికి పెళ్లి చేయలేకపోతే తండ్రికి ఎంత బాధ, కాలుడికి బాధగా ఉంది. ఆఖరికి అన్నాడు, నువ్వే వెతుక్కో అన్నాడు. కొందరు తల్లిదండ్రులు వెతకని శ్రమ లేకుండా చేసేస్తుంటారు పిల్లలు కొంపల మీదకు తెస్తూ. అలాగా ఈవిడ బయలుదేరింది. బయలుదేరుతూ ఉంటే నన్ను చూసింది అంటున్నాడు నారదుడు. నన్ను చూసి నువ్వు నాకు చాలా నచ్చావు, ఇక్కడ నువ్వు నాకు నచ్చలేదన్నాడు. ఇక నేను నిన్ను స్వీకరించను. ఆవిడకు నియమం ఉంది, అవతలవిడ స్వీకరిస్తూ తీసుకుంటుంది. ఎప్పుడు స్వీకరించని అన్నాడో మహాకోపం వచ్చి చెప్పించేసింది టాన్ని. ఏమనంటే స్థాతుమర్గస నైకత్ర మధ్యాచ్నా విముఖో మునే, ఇంత చక్కని దాన్ని జరని నన్ను నువ్వు స్వీకరించని అన్నావు కనుక నువ్వు ఒక తోట స్థిరంగా ఉండవు అని చెప్పించింది అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఏదో ఒక తోట స్థిరంగా ఉంటే ఏమిటొస్తుందంటే దానితో అటాచ్మెంట్ పెరుగుతుంది, అక్కడి నుంచి రాగద్వేషాలు మొదలవుతాయి. అందుకే ఇది బాగుంది అనుకున్నాడు. నువ్వు శాపం ఇచ్చినా అది పనికి వచ్చింది అనుకున్నాడు. ఇక్కడ మొత్తానికి నువ్వు అంత బాధపడుతున్నావు కనుక మీకు జాలేస్తుంది, నీకు తగిన వాడిని నేను చెప్తాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరెవరని అడిగింది ఇక్కడ. అంటే యవనులకి ప్రభు ఉన్నాడు, ఆయన పేరు నామ్నా భయం పతిం, వాడి పేరు భయుడు. వాడి దగ్గరికి వెళ్ళు, వాడు నిన్నే యాక్సెప్ట్ చేస్తాడు అనగానే చాలా ఉత్సాహంగా వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? భయుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వరించాను, నారదులు వారు నిన్ను సూచించారు అనగానే ఒక ఆలోచన చేసి చెల్లమ్మ అన్నాడు. ఆయన మునిగిపోయింది ఇప్పటికి. ఏదో భర్తగా చేపడదామనగానే చెల్లమ్మ అనేసాడు. ఇక్కడ ఇదేమిటి ఇలా అన్నావు? అవును నీది నాది, నీకు తెలియదేమో, నీ కొరకు అన్నా చెల్లెలు బంధం. అన్నా చెల్లెలు ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. కనుక జరకి భయానికున్న అనుబంధం అండి ఇక్కడ. ఎంత అద్భుతం చూడండి ఇక్కడ. నువ్వు నాకు చెల్లెలువి, అంతేకాదు నాకు తమ్ముడు ఉన్నాడు ఆయనకు కూడా నువ్వు చెల్లెలువే. ఇద్దరు కలుసుకోండి. వాడి పేరు ప్రజ్వారుడు, వీడుంటాడు ఇద్దరు కూడా. ఇది అలాగా ఏకాగ్రంగా ఆలోచించన్నట్టు చెల్లెమ్మ అని
భయుడు కూడా తొందరపడిపోలేదండి. వచ్చేవిగా సరే అనలేదు ఆయన, చాలా జాగ్రత్తగా. అలాగే నన్ను తిరస్కరించలేదు, యాక్సెప్ట్ చేశాడు. యాజ్ ఎ వైఫ్ కాదు, యాజ్ ఎ సిస్టర్, సోదరుడిగా తీసేసుకున్నాడు. మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన. ఎందుకంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు స్వీకరించలేదు అంటున్నావు కనుక నేను నీకు ఈ సైన్యం అంతా పెడతా. దీనితో నీ ఇష్టం ఇచ్చిన వాడి మీద కలిపొచ్చు, ఇక్కడ నీకు ఇంకా పర్వాలేదు వెళ్ళు, నీకు వీళ్ళందరూ సహాయపడతారు సుమా. పైగా నువ్వు అమంగళురాలివి గనక నువ్వు ఎవరికి నచ్చట్లేదు, నీకు సపోర్ట్ లేదు, నేను ఇస్తా సపోర్ట్. అంటే జరకి భయం సపోర్టు, ప్రజ్వారుడి సపోర్టు, ఇద్దరు సపోర్టు. పైగా ఎలా చేస్తానంటే గుట్టు చప్పుడు లేకుండా వెళ్ళిపోవు. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నన్ను స్వీకరిస్తావా అని అడగడం మాని. ఇక్కడ నుంచి సజెషన్ ఇచ్చాడు అన్నగా, గుట్టు చప్పుడు లేకుండా పడి ఇష్టం వచ్చేవాడు పట్టించుకో, అయిపోయింది, ఇంకా వాడితోనే ఉండు వెళ్ళు. పైగా నువ్వు అనుభవించడానికి తగిన పట్టణాలు దొరుకుతాయి నీకు, అక్కడికి వెళ్ళు. నా సైన్యము, నా తమ్ముడు ఇద్దరు నీకు తోడుంటారు ఇక్కడ. మమ భ్రాత్రా, వాడితో పాటు ప్రజ్వారోయం మమ భ్రాత్ర. ఈ ప్రజ్వారుడని చెప్పబడుతున్న నా తమ్ముడి చేత భగినీయవ చెల్లెలివేని నువ్వు చక్కగా వెళ్ళు అంటే ఫోన్లో కొంత సహాయం చేసేది. ఇది వరకు అందరూ చీచి చేయాలడవే కానీ ఈ పాత్ర ఆదరించి మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారండి? భయుడంత చక్కగా ఆదరించాడు. దానితో బయలుదేరి ప్రజ్వారుడితో కలిసి ఈ కాలకన్య కాలుడి కూతురైనటువంటి జర బయలుదేరింది. రురుదుర్భౌమ భోగాడ్యాం జరత్పన్నగపాలితాం. తిన్నగా ఎక్కడికి వచ్చిందంటే పాము చేత రక్షింపణపురం మీద పడింది, అందులోకి ప్రవేశించింది.